నిర్మల్ జిల్లా ఖానాపూర్లో అక్రమంగా ఇసుక రవాణా యథేచ్ఛగా సాగుతోంది. రాత్రి సమయంలో ఖానాపూర్ మండలం టైగర్ జోన్ నుంచి అక్రమంగా తరలిస్తున్నటువంటి ఇసుక లారీలను కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. ప్రభుత్వ పథకాల పేరుతో టైగర్ జోన్ నిబంధనలకు విరుద్ధంగా సాయంత్రం ఎలాంటి వాహనాలకు అనుమతులు లేవన్నా ఇసుకను ఎలా తరలిస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. ఇదే విషయంపై స్థానిక ఎంఆర్ఓను నిలదీస్తే నిర్లక్ష్యపు సమాధానం చెప్తున్నారంటూ కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ఖానాపూర్లో జరుగుతున్న దోపిడీని అడ్డుకుని ప్రజలకు న్యాయం చేస్తామని ఖానాపూర్ మున్సిపల్ కౌన్సిలర్ స్టోర్ లీడర్ రాజురా సత్యం అన్నారు. గొప్పలు చెప్పుకోవడం కరెక్ట్ కాదు. ఈ ఆఫీసర్లు అధికార పార్టీ వాళ్లకు అడుగులకు మడుగులొస్తున్నారు. ఇకనైనా మారండి సార్, ఇది ప్రజాసొమ్ము, ప్రజాధనాన్ని వృధా చేస్తే ఇయ్యాల మీరు బతికిపోతున్నారు కావచ్చు, రేపటి నాడైనా దీని పర్యాసం మీరు అనుభవిస్తారు. తప్పకుండా ఒక్కొక్క అధికారిని చెండాడతామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిండు మాకు ఫస్ట్ సమాచారం ఉన్నది, సమాచారం ఉన్నా కూడా మేము దాడి చేసి పట్టుకోలేదు, మేమే మా ఇష్టం పట్టుకుంటామని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు. జరిగింది మీడియా ముందంటే అయినా కూడా వాళ్ళు ప్రోత్సహించి ఇక్కడ ఇసుక తరలించడానికి పూర్తి బాధ్యత పరిశ్రమ దినోత్సవం కాబట్టి దీనిపైన చీఫ్ కన్సర్వేటర్ కంప్లైంట్ చేయబోతున్నాం. కానీ ఎఫ్డీఓ గారు మేము నిర్లక్ష్యంగా ఉస్కే రైతు ఉస్కే నిల్వల నుంచి వనరులు దోసుకోబోతున్నారంటే ఎఫ్డీఓ గారిని మేము అందరం బాధపడుతూ రాత్రి నిద్రలు లేకుండా దొంగలకు దాడికి భయపడకుండా మేము నిద్రలు లేకుండా మేము అందరం దాడి అందరం మాపి రిక్వెస్ట్ చేసి మేము అండర్ చేస్తే ఈరోజు ఏమంటారు అంటే ఎఫ్డీఓ గారు నిర్లక్ష్యంగా మా దమ్ము ఉంది మా ఇష్టం ఉందని చెప్పి అంటారు. ఇద్దరు కష్టం అండి అంటే ఎఫ్డీఓ గారు అయినా కానపురం ఎఫ్డీఓ గారు అంటే నిర్లక్ష్యం ఏంటి అంటే మా ఇష్టం అంటే మేము దోసుకుంటాం అమ్ముకుంటాం మా ఇష్టం అనట. అంటే మామూలు రైతు మాత్రం ఇంటి కట్టుకుంటే వాడికి జీవం ఉంటది, మామూలు చావుకట్టలు కూడా వానికి కండిషన్స్ ఉంటాయి, కానీ వాళ్ళ కండిషన్ లేవా? రాత్రి టైగర్ జోన్ క్లియర్ ఉంది, టైగర్ జోన్ లా ఖానాపూర్ నుంచి చూసుకోబోద్దని చెప్పి ఖానాపూర్ నుంచి ఏ పెద్ద వెహికల్ పోద్దని చెప్పి ఆల్రెడీ రిసెప్షన్ ఉన్నప్పుడు కూడా అతను నిర్లక్ష్యంగా చెక్ చేయకుండా మేము మా ఇష్టం అని చెప్పనుకుంటా అంటే ఏంటంటే అని ఇష్టమా?